సమావేశం నిర్వహించారు. చేపల వేటలో ప్రభుత్వం నిర్ణయించిన చట్టాలపై అవగాహనతో మత్స్యకారులు వేట సాగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ, నిజాంపట్నం వారు కానీ ఓడరేవు మత్స్యకారులు కానీ 8 కిలోమీటర్లలోపు సముద్రపు వేటకు వెళ్లకూడదన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సముద్ర చట్టాల గురించి వివరించారు. తర్వాత చర్యలకు ఉన్నతాధికారులకు సూచిస్తామని చెప్పారు. డీసీపీ గారు కేడీ గారు ఏడి గారు మీటింగ్ పెట్టారు. ముఖ్యంగా మొన్న 4 డేస్ ముందు మన వాడలు బల్లవల్ల వాడేవాళ్ళు నేను సారంతా ఉన్నాము. వాడలు ఎదురుగా వాళ్ళు పోర్టులు చూపించారు. సుమారు 5 నుంచి 10 దాకా మన మెయిన్ పోర్టులు ఇవి ఉంటే ఖచ్చితంగా మళ్ళా లాండర్ సమస్య వస్తుంది, మీకు వాళ్ళకి గొడవ వస్తుంది. అట్లాంటి చట్టపరంగా సారాలు సీజ్ చేస్తాం. మాకు కూడా మేడం తరఫున తొందరలో కోటిస్తున్నారు. మీరు ఎవరు రాదు కదా సముద్రం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మీ ఏ చట్ట ప్రకారం అయితే మీకు సబ్సిడీ వస్తుందో ఆ చట్టమే చెప్తుంది మీరు అక్కడ వెళ్ళాలని. మీకు సబ్సిడీ తీస్తుంది, మాట తీస్తున్నారు ఉద్యోగాల భారత చట్టం. ఆ చట్టం ఏం చెప్తుంది ఇప్పుడు మీరు 8 కిలోమీటర్లు వెళ్ళాలని. ఇన్ని రోజులు దీన్ని మేము పట్టుకోలేసారంటే ఇప్పటిదాకా సమస్య అనేది ఉత్పన్నం కాదు. మీరు మీరు అన్నదమ్ములాగా పట్టుకునేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. దయచేసి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా చట్టాన్ని గౌరవించి ఇక్కడ చెప్పిన అధికారుల యొక్క బోట్స్ అన్నీ కూడా జనరల్గా ఎంఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం 8 కిలోమీటర్ల అవతలనే వేట చేయాల్సి ఉంటుంది. కాబట్టి మెకానైజ్డ్ బోట్స్ అన్నీ కూడా ధరికి వస్తున్నాయి, 2-3 కిలోమీటర్ల వేట తీస్తున్నాయి అనే విషయంలో వాళ్ళందరితో ఈరోజు మీటింగ్, డిఎస్పీ గారు, నేను అండ్ మా ఏడీ గారు, తర్వాత మెరైన్ ఎస్ఐ మిగతా వాళ్ళందరితో ఈరోజు మీటింగ్, బోట్ ఓనర్లతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ స్పష్టంగా వివరంగా చెప్పింది 8 కిలోమీటర్ల అవతల మాత్రమే వేట చేయాలి, మరియు మెస్ సైజ్ అంటే వల యొక్క కనుమ సైజ్ 1/2 ఇంచ్ కంటే తక్కువ ఉండకూడదని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ అదేవిధంగా వేట చేస్తామని చెప్పి మనకి చేయడం జరిగింది. వాళ్ళందరికీ మేము సబ్సిడీ ఇస్తున్నాం, ఏదన్నా ఆగిన పొరపాటు జరిగితే వాళ్ళ సబ్సిడీని క్యాన్ చేస్తాం, బోస్ట్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్ చేస్తామని వాళ్ళ వారిని ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ మన మత్స్యకార సోదరులందరూ కూడా ఒప్పుకున్నారు. 8 కిలోమీటర్ అవతలనే మెకానైజ్డ్ బోట్ చేపల వేట చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. దేశ రాజధాని